యూపీఎస్సీ రేడియోలో నేను చెప్పేది ఫిఫ్త్ క్వశ్చన్ చాప్టర్ టూ ఎకనామిక్ సర్వేలో సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో ఐదో క్వశ్చన్ ఎన్నో చాప్టరు రెండవ చాప్టరు రెండవ చాప్టర్లో ఐదో క్వశ్చన్ ఏందంట ఇటు బాధ ఇడంటే ఎవడో కాదు నేనే ఇనే ఓకేనా వాట్ ఆర్ ద రోల్స్ అండ్ కీ ఫంక్షన్స్ ఆఫ్ టీజీ మార్క్ ఫెడ్ విన్నారు ఎవడన్నా వినా టీజీ మార్క్ ఫెడ్ తెలంగాణ స్టేట్ సీట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వినా తెలంగాణ స్టేట్ సీడ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ విన్నావా అవి తెలంగాణ యొక్క ఫార్మింగ్ ప్రాక్టీసెస్ని ఎట్లా మారుస్తున్నాయి అని చెప్పేసి చిన్న క్వశ్చన్ ఈ మూడు గురించి సరిపోతుంది టీజీ మార్క్ ఫీడ్ అంటే ఇటువంటి క్వశ్చన్స్ స్టా స్టాటిక్ క్వశ్చన్స్ గురించి అడుగుతాడమ్మా టీజీ మార్క్ఫీడ్ గురించి మాత్రమే అడగచ్చు స్టేట్ సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ గురించి అడగచ్చు లేదా ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ గురించి కూడా అడగచ్చు ఇంతే క్వశ్చన్ చూడండి ఏదో చిన్నగా ట్రై చేశాను బాగుంది అంటే నాకు నచ్చింది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఆన్సర్ చూడండి సో టీజీ మార్క్ఫెడ్ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ సర్వ్స్ అపెక్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సెక్టర్ విత్ నైన్ ఫైవ్ నైంటీ టూ కోఆపరేటివ్ మెంబర్సు అంటే మనకు కోఆపరేటివ్ సెక్టార్స్లో టాప్ మోస్ట్ ఏంటంటే మార్క్ఫెడ్ మార్కెటింగ్ ఫెడరేషన్ అనమాట ఏం చేస్తుందో ఏం పిక్తాడు తప్పుగా అనుకోవద్దు ఏం పిక్తాడంటే ఏం చేస్తాడు అంటే నోడల్ ఏజెన్సీ ఫర్ స్టోరింగ్ ధాన్యాన్ని దాచిపెట్టుకోవడం సప్లయింగ్ ఎవడికి కావాలో వాళ్ళకి ఇవ్వడము ఫెర్టిలైజర్స్ టు పీఏసీ ప్రైమరీ అగ్రికల్చరల్ అండ్ అదర్ గవర్నమెంట్ బాడీస్ ఓకేనా వీళ్ళకి కావాల్సిన ఎవడెవడికి ఎప్పుడెప్పుడు కావాలో దాని తగ్గట్టువంటి మార్కెట్ చేసుకుంటుంది ఓకేనా సో ప్రొక్యూర్స్ ఏమేమి చేసుకుంటుంది కోడ్స్ గ్రెయిన్స్ పల్సెస్ ఎంఎస్పిలో ఉన్న మీతో కూడా తీసుకుంటుంది ఓకేనా అంటే మీరు అనుకోవచ్చు అదేం సార్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళుగా తీసుకునేది అంటే వాళ్ళు తీసుకోవడం అంటే వీళ్ళ ద్వారా తీసుకుంటారు అర్థం ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఏమైంది ఇట్ సోల్డ్ ఎయిట్ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ఫర్లైజర్ జనరేటింగ్ అప్రాక్సిమేట్లీ ఫైవ్ సిక్స్టీ క్రోర్స్ ఇన్ రెవెన్యూ సూపర్ కదా మంచిగా వేస్తుంది నిజంగా మంచిగా ఉంటుంది తెలుసా టీజీ మార్క్ఫెడ్ వాళ్ళు మీరు అనుకుంటారు ఆ దళారీలు వీళ్ళ మధ్యలో ఉంటారని ఇక్కడ దళారీల తప్పే కాదని చెప్పడం కానీ దే ఆర్ ద సప్లై అండ్ డిమాండ్ ఫర్ ఫార్మర్స్ విత్ ద గవర్నమెంట్ అనమాట ఓకేనా అఫ్కోర్స్ కావాలంటే ట్యాక్స్లు వేసుకోండి దళారెల్ల మీద ముప్పై పర్సెంట్ వేసుకోండి ట్యాక్స్ రైతుల మీద ట్యాక్స్లు తగ్గించుకోండి ఇప్పుడు రైతు రైతునేవాడున్నాడు బ్రష్ చేసుకుంటాడా స్నానం చేస్తాడుగా సబ్బు కొనుక్కుంటాడుగా సబ్బు మీద జిఎస్టీ వెనక్కి ఇచ్చేసారు రైతుకి మీరు అనుకోవచ్చు ఎందుకు వేయాలి జిఎస్టీ రైతులు కూడా జిఎస్టీ వేయండి అని మరి అలాంటప్పుడు రైతు దగ్గర కూడా ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నట్టే కదా ఫెర్టిలైజర్కి ట్యాక్సు రైతు ఏదన్నా స్ప్రేయింగ్ మిషన్ కొనుక్కుంటే దానికి ట్యాక్స్ ట్రాక్టర్కి ట్యాక్స్ అండ్ నెటి ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నావు మరి రైతు మీద ట్యాక్స్ ఏట్లేదు చెప్పుకోవడం ఎందుకు వేస్తున్నావు కదా అరే ఇట్లా కాకుండా ఇట్లా వేస్తున్నావు రైతు మీద ట్యాక్స్ ఏట్లేదు లాక్కుంటున్నావు ఓకేనా ఈ గవర్నమెంట్ ఏం చెప్పలేదు ఇండియా మొత్తం అట్లే ఉంది Telangana State Seed Development Corporation. Uh, we have to appreciate the efforts that are made by the Telangana State Deve Seed Development Corporation because wherever the seeds are required, when compared with the North India, Northern side of India, I am frankly saying you have seen it in multiple states, the seed availability in Northern India. ఇస్ మచ్ లతార్చి బద్ధకంగా చేస్తారు ఇస్తారు ఇవ్వరు ఇసిగిస్తారు బట్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అండ్ కర్ణాటక ఇట్ ఈస్ మచ్ 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 బెటర్ ఎలాంగ్ విత్ కేరళ ద సీడ్ డిస్ట్రిబ్యూషన్ థ్యాంక్స్ టు స్టేట్ తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ది ఆర్ డూయింగ్ వెరీ వెల్ జాబ్ దాని గురించి ద కార్పొరేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడక్షన్ అండ్ సప్లయింగ్ ఆఫ్ క్వాలిటీ సీడ్స్ ద్వారా మంచి విత్తనాలు ఇవ్వడానికి వీళ్ళే కారణము స్టేట్లో సెంట్రల్లో సెంట్రల్లీ రిలేటెడ్ వెరైటీస్ రిలీజ్డ్ వెరైటీస్ అనమాట ఓకే స్టే ఫిలిమ్స్లో ఏమడగచ్చు తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు స్టేట్ యొక్క సీట్లు మాత్రమే రిలీజ్ చేస్తారా సెంట్రల్లీ సెంట్రల్ గవర్నమెంట్ సీట్లు కూడా రిలీజ్ చేస్తారా అంటే స్టేటు సెంట్రల్ రెండు ఇట్లా వస్తాయి ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఫిలిమ్స్ అంటే ఉద్దేశం గ్రూప్ టూలో మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడే ప్రిలిమ్స్ కూడా అంటే గ్రూప్ టూ కూడా ప్రిపేర్ అయిపోవాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఫౌండేషన్ అండ్ సర్టిఫైడ్ సీట్స్ ఐదు వేల ఏడు వందల ఫార్మర్లు ఎకరాస్ నలభై ఐదు వేల ఎకరాల్లో చేస్తున్నారు చేయండి నాకు మంచి సీట్స్ ఇస్తున్నారు ఇవ్వండి సరిపోదు లక్షల్లోకి వెళ్ళండి ఏ క్రాప్లంటే ప్యాడీ బెంగాల్ గ్రాము నట్టు సోయాబీను హైబ్రిడ్ మేజ్ అంటే మన స్వీట్ కార్ను ఇవన్నీ కూడా వస్తాయి లా ఉంటాయి తెలుసా మనం మామూలుగా మొక్కచొన్న చూడండి సన్నగా ఉంటాయి మంచి గట్టిగా ఉంటాయి ఈ మధ్య వచ్చింది కొంచెం ఉంటున్నాయి మెత్తగా ఉంటున్నాయి తీయగా ఉంటాయి స్వీట్ కార్న్ వెరైటీ స్వీట్ కార్న్ కాకుండా మామూలు కార్లో కూడా మెత్తగా ఉంటున్నాయి తెలుసా మెత్తగా ఉంటున్నాయి ఎల్లోగా ఉంటున్నాయి ఆ స్వీట్ కార్న్ అంటే స్వీట్ కార్న్ కాదు మామూలు కార్న్ అంట హైబ్రిడ్ వెరైటీ జొన్నలు నువ్వులు వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ద కార్పొరేషన్ ఇన్షూర్స్ మల్టిప్లికేషన్ ఆఫ్ హై హైల్డింగ్ వెరైటీస్ ఫ్రమ్ పీజే అండ్ ఐసీఏఆర్ ఓకేనా సో ఇవన్నీ కూడా ఇది ఇంకో ఇంకోటి ఉంది కదా మనం వచ్చిపోయినాం తెలంగాణ స్టేట్ సీడ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ టీజీఎస్ఎస్ఓసీఏ సో హై క్వాలిటీ సీడ్స్ కావాలంటే సీడ్ సర్టిఫికేషన్ ప్రాసెస్ కావాలంటే మీకు ఎవడు ఇవ్వాలి టీజీఎస్ఎస్ఓసిఏ ఇవ్వాలి ఇట్ అడ్హెడ్స్ ద నేషనల్ ఇంటర్నేషనల్ సీడ్ సర్టిఫికేషన్ చూడండి ఇక్కడేమో ఏదో ఒక సీట్ ఇవ్వండి రా బాబు అంటే స్టేటు స్టేట్లో ఉన్నవి దేశంలో ఉన్న సీట్స్ అన్ని తీసుకొచ్చేది ఎవడు తెలంగాణ స్టేట్ సీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఓకేనా అట్లా కాదురా బాయ్ మాకు ఇండియాలో సీట్లు కావాలి ఇంటర్నేషనల్ సీట్లు కూడా కావాలి అంటే ఏం కావాలి టీజీఎస్ఎస్ఓసీఏ పర్మిషన్ కావాలి ఓకేనా రిజిస్టర్డ్ వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ ఎకర్స్ అండర్ నేషనల్ సీట్ సర్టిఫికేషన్ విత్ ఎస్టిమేషన్ ఆఫ్ సిక్స్టీన్ వన్ ల్యాక్ సిక్స్టీ పదహారు లక్షల నలభై ఆరు వేలు క్వింటల్ ఒకసారి తెలుగులోనే మనకు మంచిగా వస్తాయి కదా పదాలు ఇట్ రిజిస్టర్డ్ లక్ష పదైదు వన్ వన్ జీరో వన్ ఫైవ్ పాయింట్ ఫోర్ వచ్చే పాయింట్ ఉందా కనిపించలేదు వన్ జీరో వన్ ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ ఎకర్స్ అండర్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఎక్స్పోర్టింగ్ ట్వంటీ థౌజండ్ క్వింటాల్స్ టు ఈజిప్ మన ఇక్కడ నుంచి ఈజిప్ట్కి వెళ్తుంది తెలుసా రీసెంట్గా గవర్నమెంట్ మారిన తర్వాత జనసేనలో ఒకరిని రైస్ పెట్టుకున్నారు నీకు తెలుసో తెలియదు ఏ రైసు పీడిఎస్ రైసు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ వాళ్ళకి చెప్పద్దు మళ్ళీ అందుకోసం సీకెట్కి చెప్తున్నాను ఈ పీడిఎస్ రైస్ వచ్చింది తెలుసా ఈ నుంచి వచ్చింది చాలా చోట్ల చాలా చాలా రైస్లు ఇది నేను చెప్పింది కాదు ఈ టీవీ నేను టీవీ ఫైవ్ ఏబిఎన్ ప్రతి ఛానల్లో సాగు కొడుతున్నారు ఇదే న్యూస్ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మొత్తం ఆంధ్రాది కాదు ఇక్కడ నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కూడా వచ్చింది రైస్ అంటే ఎక్కడో ఈ గవర్నమెంట్ అని చెప్పట్లేదు ఇది ఇప్పటి ఎప్పటి నుంచో వస్తుంది గవర్నమెంట్ ఈ మధ్య మారింది ఎప్పటి నుంచో వస్తుంది అంటే తప్పు జరిగిందే జరగలేదా ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అక్కడ నువ్వు తాగి దొరికినావు నువ్వు ఎంతసేపు అందించిన మిషన్ కరెక్ట్గా చెప్తారు కదా అక్కడ దొరికినారు యాడవి రైస్ అన్నీ అంటే ఈ నుంచి ఎత్తుకునే రైస్ అన్నీ కూడా ఓకేనా ఇంటి ఇదే కాదు మిగతా స్టేట్స్లో ఎవరికి చెప్పొద్దు మళ్ళీ ద అథారిటీ సపోర్ట్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎకర్స్ రిజిస్టర్డ్ ఫర్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇన్వాల్వింగ్ థర్టీ త్రీ థౌజండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఫార్మర్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ నిజంగా ఆర్గానిక్ ఫార్మింగ్ మంచిగా చేయాలి ప్రాబ్లం ఏంటంటే భీష్మస్ మల్ ఉంటుంది చూసారా కొంచెం లేట్గా వస్తుంది తక్కువ వస్తుంది కొంచెం కాస్ట్లీ ఇవి భరించగలమా బాగా ఆకలి అవుతుంది ఫుల్ ఆకలి ఉంది ఈ రోజు మధ్యాహ్నం కూడా ఏం తినలేదరా సాయంత్రం కుమ్మేయాలి అంతే హోటల్కి వెళ్ళాం చికెన్ బిర్యానీ అట్రీసా రెండు రకాలు ఇప్పాడు నాటు కోడి పులుసు నాలుగు వందలు బాయిలర్ కోడి నూట యాభై జూబ్లో తీసుకున్నాం రెండు వందలు ఉంది హెల్త్ ఇంపార్టెంటా కడుపు ఇంపార్టెంటా ఏ ప ఏదో కోడి తినేస్తాం అవునా ఇక్కడ కోడి కుక్క మ్యాటర్ కాదు రెస్టారెంట్ కుక్క కుక్క పెట్టారండి అది వేరే విషయం సీడ్స్ వీ హ్యావ్ టు గో విత్ ఆర్గానిక్ సీడ్స్ ఆర్గానిక్ కల్టివేషన్ ఆర్గానిక్ ఫార్మింగ్ బట్ డూ వీ రియల్లీ హ్యావ్ దట్ మచ్ కెపాసిటీ దట్ మచ్ సీడ్లింగ్స్ దట్ మచ్ టైమ్ దట్ మచ్ ప్రొడక్షన్ అవుట్పుట్ ఈల్డ్ టు ఫుల్ఫిల్ ద డిమాండ్స్ ఆఫ్ ద పీపుల్ యాజ్ ఇన్క్రీజ్ ఇన్ ద పాపులేషన్ కంటిన్యూస్ సో పాపులేషన్ కంటిన్యూ అయ్యే కొద్దీ వాళ్ళకి కావాల్సిన డిమాండ్ని ఆర్గానిక్ ద్వారా ఇవ్వవచ్చా నేను ఆర్గానిక్ అగెన్స్ట్ కాదు అగెన్స్ట్ పక్క కాదు ఇవ్వవచ్చా ఇవ్వలేము ఫోర్స్ఫుల్గా రేపటి నుంచి అందరు ఆర్గానిక్ వెళ్ళాల్సిందే ఎవడన్నా కానీ చెప్తున్నా కదా ఎవడన్నా ఫెర్టిలైజర్ పట్టుకున్నాడా చూపెట్టా ఏమవుద్ది శ్రీలంక లాగా గోయిందా గోయిందా అయిపోద్ది అగ్రికల్చర్ అంతా సో వి హ్యావ్ టు మూవ్ టుస్ ద ఆర్గానిక్ ఫార్మింగ్ ఇన్ అ ఫేస్డ్ మేనర్ డోంట్ అవుట్ రేట్ విత్ స్ట్రోక్ ఆఫ్ ఫ్యాన్ అరే మొత్తం మారిపోద్దు ఏం లేడర్ సినిమా కాదు మొత్తం మారిపోయిన ఒక రోజులో ఓకేనా రియల్ లైఫ్ ఇది త్రీ న్యూ థింగ్స్ ఐలాండ్ నేను నేర్చుకున్న మూడు థింగ్స్ నేనంటే నేను కాదు మన నేను నేర్పించినవి నేనంటే నేను కాదు ఎకడమిక్ సర్వే టీజీ మార్క్ఫెడ్ అని చెప్పింది తెలంగాణ స్టేట్ సిట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పింది తెలంగాణ సీడ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఏం చెప్పింది ఈ పాయింట్స్ అంటే ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్నీ ఇక్కడ ఇట్లా ఇచ్చినా మీకు కొంచెం మంచిగా ఉంటుందని ఇచ్చినా ఓకేనా